హాయ్ నా హాయ్ ఇది రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అర్చి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇవాళ వీడియోలో అయితే నేను లాస్ట్ మూడు స్ప్రేలు అనేది ఏం చెప్పాను చేశాను అనేది మీకు మీ వీడియో ఇంతకు ముందు గత వీడియోలో చెప్పిన విధంగా స్ప్రే చేయడం జరిగింది. సో ఫస్ట్ సారి బెనివియా అనేది స్ప్రే చేశాను. సో బెనివియాకి బెనివియాకి మధ్యలో అనేది బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ వాళ్ళది రాన్ఫిన్ అని యూజ్ చేయడం జరిగింది. అందులో పరిప్రోక్సిఫిన్ అండ్ డైనోటిఫిరన్ అండ్ పేగాసిస్ డైఫెన్థ్రిన్ అనేది ఉంటుంది. సో దాన్ని స్ప్రే చేయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళా బెనివియా అని ఎఫ్ఎంసీ బెనివియా అని స్ప్రే చేయడం జరిగింది. సో ఈ బెనివియాకి మన మధ్యలో దోమ ఉంది అనేది ఎందుకు వేసుకోవాలంటే బెనివియాలో వేసిన తర్వాత గ్రోత్ బాగా వచ్చి దోమ ఉధృతి అనేది పెరగడంతో ఈ రాన్ఫిన్ అనేది యూజ్ చేయడం జరిగింది నేను. సో ప్రస్తుతం ఉన్న సమయంలో అయితే చాలా ఏరియాలో బొబ్బెర అనే సమస్య అనేది విపరీతంగా ఉంది. దానికి మనం నివారణ చర్యలుగా ఎలాంటి మందులు వాడుకోవాలి ఈ వీడియోలు అనేది పూర్తిగా చేయడం చెప్పడం జరుగుతుంది. సో చాలా ఏరియాలో అయితే దున్నేయడం జరుగుతుంది మిరప తోటలన్నైతే. మా ఏరియా అన్న మేఘనూరు ఏరియాలో అయితే 8 ఎకరాల కవలకు తీసుకున్న రైతు దున్ని 4 లక్షల నష్టం అనేది తీసుకురావడం జరిగింది. 1 ఎకరా 8 ఎకరాలు అనేది దున్నేయడం జరిగింది. ఆ రైతు కూడా కవలు తన సొంత భూమి కాదు కవలకు తీసుకున్నాడు 1 ఎకరానికి 20,000 చొప్పున. సో ఈ విధంగా నష్టపోకుండా ఉండాలంటే రైతులు సో మనం చెప్పే పద్ధతులు అయితే పాటించండి. ఈ మందులని వాడుకోండి, డోస్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఈ వాతావరణంలో అయితే వాతావరణంలో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఈ బొబ్బర సమస్య అనేది విపరీతంగా పెరుగుతూ వస్తుంది. సో డోస్ కొంచెం ఈ వాతావరణం మార్పు అయ్యేంత వరకు పెంచుకుంటూ వాడుకోవాల్సి ఉంటుంది. సో వీడియోలోకి వెళ్దామండి. సో వీడియోలోకి వెళ్తే మనం చిన్న మొక్కకి అనేది ఈ మొక్కకు మిరప మొక్కకు బొబ్బరి అనేది రావడం జరుగుతుంది. సో దీనికి ఎందుకు రావడం జరిగిందంటే ఇంత చిన్న మొక్కకు దానికి అనేది రూట్ డెవలప్మెంట్ అనేది స్టాప్ అయి ఉంటుంది ఆ మొక్కని పీకి చూస్తే. సో ఆ తల్లి వేరు అనేది నశించడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోవడం వల్ల ఈ తెల్లదోమ అనేది దానికి అటాక్ చేయడానికి సులువుగా ఉంటుంది. సో అలాంటి మొక్కపై ఇది ఒక తెల్లదోమ అనేది 200 నుంచి 100 గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ తెల్లదోమ వల్ల అనేది మనకు జెమిని వైరస్ లేదా బొబ్బర్ అనేది వ్యాప్తి చెందుతుంది మొక్క నుంచి వేరే మొక్కకు. సో తెల్లదోమ యొక్క జీవిత చక్రం తెలుసుకున్నట్లయితే ఈ 40 రోజులు ఉంటుందండి, మొత్తం 60 రోజులు ఉంటుంది. సో గుడ్డు దశ, నీఫ్స్ దశ అండ్ ఇన్ని దశలు 5 దశలుగా ఉంటుంది. సో 1వ దశ 2వ దశ 3వ దశ నష్టాన్ని ఏ విధంగా కలిగిస్తో ఈ వీడియోలోనే మీరు తెలుసు. ఈ తెల్లదోమ అనేది ఓన్లీ గుడ్లు అనేది పెట్టడం వల్లే గుడ్లు పెట్టి వైరస్ వచ్చిన మొక్కను రసం పిలిచి ఆరోగ్యంగా ఉన్న మొక్కకు రసం పిలిచడం వల్ల వ్యాప్తి చెందించే విధంగా చేస్తుందండి. సో దీని నుంచి మనకు 5% అనేది నష్టం అనేది జరుగుతుంది. మిగతా అన్ని 4 దశల్లోనే ఎక్కువ 90-95% అనేది నష్టం జరుగుతుంది. సో గుడ్ల దశ, లార్వ దశ అండ్ నీఫ్ దశ అండ్ ఎగిరే రెక్కల పురుగు దశ ఇన్ని దశలుగా ఉంటుంది. దీనివల్ల మనకు బొబ్బరి అనేది రావడం జరుగుతుంది. ఈ తెల్లదోమ యొక్క అన్ని దశలను నివారించడానికి ఒక మందు టెక్నికల్ అనేది రావడం జరిగింది. పైరిఫ్లూ క్వినజోన్ అనేది రావడం జరిగింది 25WG అని. సో అది ఏది కాదండి, టాటా వాళ్ళది క్లస్టో అని దొరుకుతుంది. సో అది మనకు తెల్లదోమ యొక్క అన్ని దశలను నివారించడానికి సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పడం జరుగుతుంది. సో నేనైతే వాడలేదని. సో దాన్ని వాడుకోవచ్చు. అది కాక మీకు అది అవైలబుల్గా లేకుంటే నిచ్చిన వాళ్ళది జింగాలాగాని కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అందులో కూడా సేమ్ టెక్నికల్ అండి, కంపెనీ వేరే కానీ టెక్నికల్ సేమ్ ఉంటుంది. సో దాన్ని కూడా వాడుకోవచ్చు. తెల్లదోమ యొక్క అన్ని దశలను సమర్థవంతంగా నిర్మూలించడానికి ఇవి 2 మందులు అనేది కొత్తగా ఇయర్ రావడం జరిగింది. సో వీటిలో మీరు ఏదైనా వాడుకోవచ్చు. దా వీటితో పాటు మీరు ఫిప్రోనిల్ 5% ఉన్న రీజెంట్ని యాడ్ చేసుకొని వాడుకోవచ్చు, లేదా ఇదే ఇందుకే కాస్ట్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. మనకి ఈ క్లస్టర్ అనేది 1 ఎకరానికి కానీ 2,000 పైనే పడవచ్చు. సో ఇందుకు మీరు దీంతో ఏ కాంబినేషన్ కాకుండా దీన్ని కూడా సో దీన్ని ఒకటే కూడా వాడుకోవచ్చు. దీంట్లో ఏదైనా అగ్రిప్రో కానీ అగ్రిమిన్మాక్స్ కానీ వాడుకోవడం వల్ల మీకు మొక్కకు అన్ని రకాల న్యూట్రిషన్ అందించిన వాళ్ళు అవుతారు. ఈ టాటా క్లస్టర్ కానీ నిచ్చిన ఈ జింగాల కూడా వాడుకోవచ్చు. సో ఇందులో 2 టెక్నికల్ సేమ్ అండి. సో కంపెనీ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఈ టెక్నికల్స్ అనేది తెల్లదోమను అన్ని దశలను 5 దశలను నివారించగలదు. సో ఈ వీటిని వాడుకోవచ్చు. మీరు అది కాకుండా మీకు ఈ లిగినీస్ అనేది దొరుకుతుంది. ఇందులో పైప్రోక్సిఫిన్ అనేది 10% ఉంటుంది. అలాగే బైఫెన్థ్రిన్ అనేది కూడా 10% ఉంటుంది. సో ఇది మనకు తెల్లదోమ యొక్క ఇది కూడా అన్ని దశలను నివారించగలదు. దీన్ని మనం
50 రోజులు పైబడిన వాళ్ళు దీన్ని కూడా వాడుకుంటే మీకు మంచి ఫలితం అనేది రావడానికి